ज्ञानहारति ज्ञानचतुरहारति साई स्वरूपमानेको फूलहारति सच्चरितं नीको ज्ञानचतुरहारति ज्ञानहारती ज्ञानज्योतुलहारती साई स्वरूपमानीकु फूलहारती सच्चरितं नीकु ज्ञानज्योतुलहारती ज्ञानहारती ज्ञानज्योतुलहारती साई स्वरूपमानीकु फूलहारती सच्चरितं नीकु ज्ञानज्योतुलहारती పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మైమరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమానీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమహారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం జ్ఞానహారతి జ్ఞానజ్యోతుల హారతి సాయి స్వరూపమానేకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతుల హారతి సాయి స్వరూపమానేకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతుల హారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతుల హారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతుల హారతి రాజాదిరాజా యోగి రాజా సమర్థ సద్గురు సాయి మహారాజుకి జే రాజాదిరాజా యోగి రాజా సమర్థ సద్గురు సాయి మహారాజుకి జే 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 లయ్యా మా సాయినాదా జే జే లయ్యా మా షిరిడి వాసా రాజాదిరాజా యోగి రాజా సమర్థ సద్గురు సాయి మహారాజుకి జే చీకటి తొలిగేనయ్యా
వెలుగులో నీ జ్యోతి వెలిగేనయ్యా, ఆ వెలుగుల మా చీకటి తొలిగేనయ్యా. నీ నామము ఈ జగతిలో అనంతమయా, నీ నామము ఈ జగతిలో అనంతమయా, ఆ నామము ఈ జీవికి ప్రాణపదమయా. గురువారము షిరిడీలో హారతులయ్యా, ఆ గుడిలోన పల్లకి మోయాలయ్యా. రాజాధిరాజా యోగి రాజా సమర్థ సద్గురు సాయి మహారాజుకి జే. రాజాధిరాజా యోగి రాజా సమర్థ సద్గురు సాయి మహారాజుకి జే. ఆనంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయినాథ్ మహారాజ్ కీ. ఈరోజు శ్రీనివాసరావు గారి నివాసంలో బాబా గారు ఈ గురు పౌర్ణమికి ఇక్కడ ఈ ఇంటిని ఎంపిక చేసుకుని బాబా గారు ఇక్కడి నుంచి వారి చేత సేవ చేయించుకునేటువంటి భాగ్యాన్ని ఈరోజు మనకు కల్పించారు. బాబా మార్గంలో మీరందరూ కూడా చక్కగా భజన చేస్తున్నారు. ఈ ఊళ్ళో కూడా మంచి భక్తులు ఉన్నారు చక్కపల్లిలో. బాబా మార్గంలో ఉండి అనిత్యం ఆయన ధ్యాసలో ఉన్నటువంటి జీవితాలకు పండగ. మన జీవితాల్లో పండగలు మూడు నెలలకో ఒక నెలకో వస్తుందమ్మా, కానీ నిజంగా మనం ఎప్పుడు బాబా ధ్యాసలో ఉంటే ప్రతిరోజు పండగే మనకు. ఆ పండగను మనం ఎంత చక్కగా ఆస్వాదించవచ్చు అంటే, ఇంకా జీవితంలో మన లక్ష్యాలు లేకపోతే మనకు మనము ఏదైతే దేనికోసమైతే జీవిస్తున్నామో అనవసరమైనటువంటి ప్రయాసల పొంటి పోకుండా నాకు నా భగవంతుడు ఉన్నాడు, ఆ భగవంతుడు అన్నీ చేసి పెడతాడనేంత తృప్తితోటి మనం బ్రతకొచ్చు, అది బాబా మనకిస్తాడు. చూడండి, ఈరోజు ఇక్కడ మీరు అందరు కూర్చొని చక్కగా పాటలు పాడుకుంటున్నారు, బాబా గారికి కీర్తన చేస్తున్నారు, బాబా గారికి చక్కటి భజన చేస్తున్నారు. ఆ భజనలో ఎంత తన్మయత్వం ఉందంటే, ఆ భజన చేసేటప్పుడు మనకి ఇంకా ఇతర విషయాలు గుర్తొస్తాయమ్మా, రావు కదా. అంటే బాబా మనల్ని ప్రపంచ విషయాలను మరిపిస్తాను, ఎప్పుడు నా ధ్యాసలో ఉండేవారికి ప్రపంచంలో జరిగే విషయాల పట్ల ఏమి మక్కువ ఉంటుంది, ఏమి పడుతుంది అంటారు కదా సచ్చరితలో, మనం అనుభవిస్తున్నామా లేదా? అనునిత్యమైన ధ్యాసలో, అనునిత్యమైన స్మరణలో మనం ఉంటే ఖచ్చితంగా అదే మనకు. ఇక ప్రపంచంలో ఏం జరిగినా మనకు సంబంధం లేదు, మనము మన జీవితము మనము ఆయన ద్వారా పొందుతున్నటువంటి ఆనందం చాలా చక్కగా మన జీవితాలు శాంతియుతంగా ఉంటాయి. అదేవిధంగా ఈరోజు ఎక్కడైనా సరే ఒక పోటీతత్వం ఉండాలంటారు. ఆ పోటీతత్వము ఎక్కడ ఉండాలంటే బాబా పట్ల మనం పెంచుకునేటువంటి ప్రేమలో ఉండాలి. చక్కపల్లిలో పోయినసారి అర్పణం కార్యక్రమం పెట్టడం జరిగింది శ్రీనివాసరావు గారి తమ్ముడు గారి ఇంట్లో, రమేష్ గారి ఇంట్లో. ఈసారి అన్నారు, ఈసారి మా అన్నగారి ఇంట్లో పెట్టుకుంటారని, వచ్చేసారి మా చెల్లెలు గారి ఇంట్లో పెట్టుకుంటారని. అంటే సేవను అందుకోవడానికి కూడా మనసు ఉండాలి, ఆ మనసు రావాలి. ఎందుకంటే ఇదే చక్కపల్లిలో అనేక మంది ఉన్నాం, కానీ మనకు ఆ ఆలోచన పుట్టదు. బాబా ఎవరైతే తన పనిని సక్రమంగా చేస్తారో, బాధ్యతగా చేస్తారో, వారికే బాబా ఆ బాధ్యత అప్పగిస్తారు. ఇప్పుడు చక్కగా మీరు అందరు భజనలు పాడుతున్నారు, ఎందుకు మీకు ఆ బాధ్యత అప్పగించారు? ఆ ఓపికనిచ్చాడు, ఆ పాడేటువంటి మాధుర్యమైనటువంటి గొంతునిచ్చాడు, ఆ ఆర్తతనిచ్చాడు, కాబట్టి మీకు ఆ భాగ్యాన్ని కల్పించాడు. బాబా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క భాగ్యాన్ని కల్పిస్తారు. ఆ భాగ్యమే ఈరోజు ఈ ఇంటికి వచ్చింది. ఈ ఇంటి నుంచి ఈ ఇంటి గడపదొక్కినటువంటి ప్రతి ఒక్కరు కూడా సుఖంగా శాంతిగా వారి సమస్యలన్నీ కూడా తీరాలని చెప్పి ఈ కుటుంబం కోరుకుంటుంది. అదేవిధంగా బాబా కూడా ఎవరైతే అనేక ప్రయాసలు పడి ఇక్కడికి వస్తారో, చాలా ఊళ్ళ నుంచి వస్తారమ్మా, చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్లకు ఒక ఆయనకంటూ ఒక ఆశ్రయాన్ని ఇక్కడ వీరు కల్పించారు శ్రీనివాసరావు గారు. ఆ ఆశ్రయము ఆయన కల్పించినట్టు కాదు, ఎవరైతే తన కోసం వెతుక్కుంటూ వస్తారో వచ్చినటువంటి భక్తులకు గుప్పెడు మంచినీళ్ళు, పిడికెడు ప్రసాదం పెట్టి వీళ్ళు సేవ చేస్తున్నారే. బాబా సేవ అంటే బాబాకు నేరుగా సేవ చేయడం కాదు, అసలైనటువంటి సేవ ఏదంటే బాబాను వెతుక్కుంటూ వస్తున్నటువంటి వారికి మనం చేసే అసలైనటువంటి సేవ. కాబట్టి ఈ అర్పణ కార్యక్రమం ద్వారా అర్పణం పెట్టుకున్నటువంటి ప్రతి ఇంట్లో కూడా అసలైనటువంటి సేవ జరుగుతుంది.
ఎక్కడో గుడికెళ్ళి చేయాల్సినటువంటి అవసరం లేదు. బాబాగారి కార్యక్రమాన్ని మనం ఒక బాధ్యతగా తీసుకున్నప్పుడు ఇప్పుడు మీరు అందరూ వచ్చారు. నిజంగా బాబా భజన పాడడానికి మనమేమన్నా రొక్కం తీసుకొని వస్తామా? కాదు కదా. బాబా పైన ప్రేమతోటి వస్తాం ఇక్కడికి మనం. ఆ ప్రేమే మనల్ని బాబా దగ్గర నిలబెడుతుంది. ఆ ప్రేమే ఆయన మన పట్ల కరుణ చూపేలాగా చేస్తుంది. కాబట్టి ఆయన ప్రేమను పొందడానికి ఎప్పుడూ మనం ఆయన అందించేటువంటి అవకాశాలన్నింటినీ అందుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు రెండోసారి వీరు అర్పణం పెట్టుకోవడం, వీరు కూడా వీరి అనుభవం ఏంటి పెట్టుకున్న తర్వాత అనేటువంటిది వారి మాటల్లో కూడా విందామమ్మ. సాయిరామ్ అండి, మేము అర్పణం పెట్టుకున్న చాలా సంతోషంగా ఉందండి. మాకు మంచిగా జరుగుతుంది, అంతా చాలా బాగా జరుగుతుంది. మేము అర్పణం పెట్టినందుకే భక్తులందరూ చాలామంది వచ్చి బాగా అర్పణం చేస్తున్నారండి. చాలా బాగా జరుగుతుందండి, చాలా సంతోషంగా ఎప్పుడు ఇలాగే అర్పణ కార్యక్రమం జరగాలని అనుకుంటున్నామండి. సాయిరామ్ అండి, మాకు అర్పణం పెట్టుకోవాలని చాలా ఆశగా ఉందండి. మాకే చాలా బావులు వచ్చినాయి, అబ్బాయిలు ఇద్దరికి చాలా గండం తప్పించారు బాబా గారు. మేము అర్పణం పెట్టుకోవాలి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, పెట్టించాను. మనకు చిన్న అబ్బాయి ఇంట్లో పెట్టించా, ఇప్పుడు పెద్ద అబ్బాయి ఇంట్లో పెట్టించామండి. మేము ఏ పని చేస్తున్నా సాయిబాబాను తెలుసుకుంటామని తప్పకుండా. ఆయన ఎన్నో అనుభవాలు కూడా ఇస్తున్నాడండి మాకు. నేను ఎప్పుడైనా తెల్లారేదాకా లేకపోతే వచ్చి మా అబ్బాయి పిలిచినట్టు అమ్మ అమ్మ అని కేకేస్తాడండి సాయి. లేదు మా కోడలాగా వచ్చి అత్తగారు ఇంకా లేగలేదా అన్నట్టు కేకేస్తాడు. గబుక్కులు వేసి తలిపితే ఎవరూ లేరండి. ఇట్లా 2-3 సార్లు జరిగిందండి నాకు. బాబా అంటే నాకు ఈ మధ్య డొక్కలో నొప్పి వచ్చిందండి. ఎన్నిసార్లు అయినా ఎన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళినా తగ్గలేదు. ఒకనాడు బాబా వారు అర్ధరాత్రి కాడ వచ్చి నన్ను ఎక్కడమ్మా ఎక్కడమ్మా అని ఓ సవర్దెత్తున్నారు. సవర్దెత్తంటే ఆయన అడిగిరికి కూర్చున్నాయండి. తాను ముఖం కనపడలేదు నాకు, తల తలగొడ్డ వెనకమాలే కనపడిందండి. ముఖం చూడలో ముఖం కనపడలే నాకు. ఎక్కడమ్మా నొప్పి ఎక్కడమ్మా అని సవర్ తీశారండి. చాలా సేపు నొప్పి ఎక్కడమ్మా అని సవర్ తీసాక తర్వాత నొప్పి తగ్గిపోయిందండి శుభ్రంగా. సాయిరామ్ అండి, మాది చక్కపల్లి, కృష్ణా జిల్లా చక్కపల్లి అండి. మాది శ్రీరామనవమి అర్పణం పెట్టుకున్నామండి మా ఇంట్లో. చాలా బాగా జరిగిందండి, అందరూ భక్తులందరూ వచ్చారు, అనుభవాలు కూడా బాగున్నాయి. ఈసారి కూడా ఇప్పుడు మేమందరం పెట్టుకుని చావ చేసుకుంటున్నాము. బాబాగారు 3 రోజుల క్రితం తెల్లవారుజామున వచ్చారండి మా ఇంటికి. తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి నేను అర్పణం చేసుకోవాలి, నాకు డబ్బులు ఇవ్వండి నాకు డబ్బులు ఇవ్వండి అని అడుగుతున్నారండి బాబాగారు వచ్చి. మా పెద్ద పాప ఉంది, స్వప్న పిల్లలందరూ వచ్చారు. పాప అందరూ నా పర్సులో ఉన్నాయి, 10 రూపాయలు ఇవ్వండి అని. నేను మా పాప వచ్చి చెరువుకి 10 రూపాయలు ఇచ్చారు. సరే అలా చూసేసరికి ఇంకా లేరండి, వెళ్ళిపోయారు బాబాగారు డబ్బులు తీసుకుని. నేను సాయి నామలిఖిత యజ్ఞం బుక్స్ తీసుకొచ్చానండి. 31 పుస్తకాలు తెచ్చి అందరితో రాపిచ్చాను, మేము కూడా కొన్ని రాసాము. విజయవాడలో ఒక ఆవిడ తీసుకున్నారండి. ఆవిడ వాళ్ళ ఆయన గారికి ఎక్కడో జాబ్ కోసం ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారంట. ఈ పుస్తకం రాసిన వెంటనే ఆయనకి ట్రాన్స్ఫర్ అయిందండి. వాళ్ళు అనుకున్న కోరిక తీరింది వాళ్ళకి. నాకు బాబా గురించి ఏమీ తెలియదండి. ఎప్పుడు కూడా బాబా గురించే, బాబానైతే చూసేవాడిని కానీ ఎప్పుడు ఆయనకి నమస్కారం చేసుకోవాలని కూడా అనిపించేది కాదండి. మా అమ్మగారికి అయితే ఇష్టమండి బాబా అంటే. నాకు ఎప్పుడు కూడా ఆయన గ్యాస్ ఉండేది కాదు. నాకు ఎక్కువ అమ్మవారు పూజలు చేసుకునేవాడిని నేను. అయితే 1 సంవత్సరం నుంచి మా గ్రామంలో సాయిబాబు గుళ్ళో పూజారిగా పనిచేస్తున్నానండి. అయితే నాకు ఆరోగ్యం బాగుండేది కాదండి. ఎప్పుడు ఫీడ్స్ రావటం, గుండెదాడ, అటువంటి అనారోగ్యాలతో బాధపడేవాడిని. అయితే 1.5 సంవత్సరాల నుంచి కూడా నాకు అటువంటి అనారోగ్యం ఎప్పుడూ కనపడలేదు. యాక్టివ్గా 4 హారతలు కూడా చాలా చలాకీగా ఇవ్వగలుగుతున్నాను. ఎప్పుడు ఆంధ్యాసలోనే ఉంటున్నాను. సాయి టీవీ ఎప్పుడూ మాకు తెలియదండి, సాయి టీవీ వచ్చే సంగతి కూడా. అయితే ఒకరోజు చూస్తుంటే సాయంత్రం 6 గంటలప్పుడు చంద్రోదయం అయిందిరా ఓ సాయిబాబా అన్న పాట వస్తుంటే చూశానండి. చూసి సాయి టీవీ ఏదో కొత్తగా ఉందని చెప్పి మళ్ళీ ఇంకోసారి తెల్లారి పెట్టానండి. పెడితే పాట మొత్తం పూర్తిగా విన్నాను. విన్న తర్వాత తెల్లారి మళ్ళీ ఇంకో రోజు మా అమ్మగారిని బాగుందిరా బాగుందని రోజు అది కాపాటే అంటున్నామండి. చంద్రోదయం అయిందిరా ఓ సాయిబాబా అన్న పాట, ఆ పాటని అదో దివ్యానుభూతి. ఆ పాట ఎలాగైనా నేర్చుకోవాలని చెప్పి సంకల్పంతో అది ఒక్కోచారణ వస్తుంది కాబట్టి రాసుకోవడానికి కుదరట్లేదు. అయితే కొంచెం రోజు అట్లా రాసుకుంటూ ఒక 15 రోజుల్లో మొత్తం రాసేసుకుని పూర్తిగా పాడటం నేర్చుకున్నానండి. చంద్రోదయమైందిరవో సాయి బాబా, తారలతో ఆకాశము వికసించెను బాబా,
ఈ ద్వారక భక్తులతో కురివీప్పెనయ్యా, సాయంత్రహారతుల ప్రణమిల్లెదమయ్యా. వీరామరాల చిరుగాలి వీసే, సంధ్యాకాశాన సిరునవ్వులు వీచే. నీ కాంతి వదనాలు విరసంది విరిసే, మలి సంధ్యావనందనాల జనసంద్రము కదిలే. చంద్రోదయమైందిర ఓ సాయి బాబా, తారలతో ఆకాశము వికసించెను బాబా. అర్పణం మేము అర్పణమిచ్చుకున్నాం, ఇది రెండోసారండి అర్పణం ఇవ్వటం. ఏలూరు ఒకసారి కండ్రిగూడెంలో అర్పణమిచ్చామండి, ఈసారి ఇక్కడ కృష్ణా జిల్లాకి ఇక్కడికి వచ్చాము అర్పణ ఇవ్వడానికి. మాకు సంతోషకరంగా ఉందండి. అదే మా ఒప్పుకున్నంత వరకు బాబాకి ఏదో ఒకటి చేసుకోవాలని మా కోరిక అండి. అందరినీ అర్పణ ఇచ్చే వాళ్ళందరినీ బాబా చల్లగా చూసి వాళ్ళందరి ఆరోగ్యాలు బాగా ఇచ్చి అందరినీ కాపాడాలని కోరుకుంటున్నామండి. సాయిరామండి. శిరిడికి అర్పణం కదిలినాడు శిరిడి వాసుడు, అర్పణంతో ఆది భిక్షువై అర్పణం శిరిడీకి అర్పణం.